thank you హలో యాస్ అరణ్య మూవీ గురించి తెలుసుకోబోతున్నాం అసలు ఈ మూవీ మనం ఎందుకు చూడాలి అసలు దీంట్లో ఏముంది ఇంట్రెస్టింగ్ అని మనం ఆలోచిస్తే రానా గారు దీంట్లో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు ఏంటంటే ఒక యానిమల్ సేవర్ ఎస్ ఎవరైతే నేచర్ యానిమల్స్ని లవ్ చేస్తారో వాళ్ళు ఈ మూవీని ఖచ్చితంగా నచ్చుతారు ఎందుకంటే యాజ్ అ యానిమల్ లవర్ అండ్ నేచర్ లవర్ మనకి ఈ మధ్య చెట్లను కొట్టేయడం కానీ యానిమల్స్ని చంపేయడం కానీ కొన్ని కొన్ని ప్లేసెస్లో మనం మనం రీసెంట్గా చూసింది కేరళలో లో పైనాపిల్ ఒక బాంబ్ పెడితే అది తిని ఎలిఫెంట్ చనిపోయింది సో ఇలాంటి వాటివి ట్రూ ఇన్సిడెంట్స్ నుంచి వెళ్ళి కొంచెం స్టోరీ రాశారు మన ప్రభు సాల్మాన్ గారు ఎస్ ప్రభు గారు ఈ మూవీ స్టోరీ డైరెక్షన్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీని తీస్తున్నారు హిందీ తెలుగు తమిళ్ మలయాళంలో ఎస్ ఇలా అన్ని పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ తీస్తున్నారు నేచర్ లెవెల్స్కి ఇది చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే నేచర్ని కాపాడుతాడు రానా ఇందులో అండ్ ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్తో ఫైట్ చేస్తారు ఇందులో ఫైటింగ్ ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఒక అబ్బాయి ఎలిఫాంట్స్ని ఎలా సేవ్ చేస్తాడు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిఫాంట్స్ అబ్బాయితో ఎలా కోఆర్డినేట్ అవుతుంది ఈ మధ్య కాలంలో మనం చూసింది ఏంటంటే హ్యూమన్ హ్యూమన్స్నే పట్టించుకోవట్లేదు అండ్ యానిమల్స్ని ఎక్కడ పట్టించుకుంటారండి మనం మాట్లాడే వాటిని పట్టించుకోవట్లేదు మూగ జీవులను ఎలా పట్టించుకుంటున్నారు మనకు తెలిసిందే ఎలిఫాంట్స్ని కట్ చేసి వాళ్ళ టస్క్ నుంచి ఒక ఆర్నమెంట్ కానీ లేదంటే వాళ్ళ స్కిన్ నుంచి కానీ వాళ్ళ హెయిర్ నుంచే కానీ ఇలా ఆర్నమెంట్స్ తయారు చేస్తారని కానీ ఇందులో ఎలిఫాంట్స్ అంటే ఏంటి అసలు వాటి చేస్తాయి ఎందుకు మనం ఈ సొసైటీని ఇలా కాపాడలేకపోతున్నాం అని రానా ఫైట్ చేస్తారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రానా గారు ఈ ప్రాజెక్ట్ ఒప్పుకున్నారంటే ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఎందుకంటే రానా గారు ఈ మూవీని చేస్తున్నారు అండ్ ఆయనకు కూడా యానిమల్స్ అన్న నేచర్ అన్న చాలా ఇష్టం సో ఈ మూవీలో నేచర్కి సంబంధించి చాలా విషయాలు ఉండబోతున్నాయి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ టూ హండ్రెడ్ ఎలిఫెంట్స్ యూజ్ చేశారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అవిటికి ఏ హామ్ కాలేదు కాబట్టి దిస్ అ మూవీ విచ్ ఐ లవ్ టు సీ అండ్ మీరు కూడా చూడండి తప్పక చూడండి ఎందుకంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్గా మనము ఆ మూవీని చూస్తే నిమల్స్ని ఎలా సేవ్ చేయాలి యానిమల్స్ తోటి మనకున్న ఇంటర్లింక్ ఏంటి అసలు మనం వచ్చిన యానిమల్స్ వల్ల అవన్నీ మనకు తెలుస్తాయన్నమాట సో గైస్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వాచ్ అరణ్య ఈ మూవీ చూసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హైలైట్ ఏంటంటే ఎలిఫెంట్స్ సేవ్ నేచర్ సేవ్ ఎన్విరాన్మెంట్ అండ్ సేవ్ ఎలిఫెంట్స్ థ్యాంక్ యూ